ఈ రోజు మనం ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని ఫేమస్ చేయబోతున్నాం. కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని ఫేమస్ ఎందుకు చేయాలనే డౌట్ మీకు రావచ్చు. yes, ఎందుకంటే మన కాన్సెప్టే వన్ డే ఫేమస్. మీరు వింటుంది నిజమే. ఒక వ్యక్తికి మనం సహాయం చేయాలనుకుంటే వాళ్ళ ఆత్మాభిమానం అడ్డొస్తుంది, ముఖ్యంగా కష్టపడి పనిచేసే వాళ్ళకు. వాళ్ళ కోసమే వన్ డే ఫేమస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చానన్నమాట. సో ఇందులో భాగంగానే ఆ చెట్టు కింద ఉన్న పెద్ద ఆయన్ని మనం కలవడం జరిగింది, అతనితో మాట్లాడడం కూడా జరిగింది. అతన్ని ఫేమస్ చేస్తున్నన్న విషయం అతనికి మాత్రం తెలియనే తెలీదు. క్యాజువల్గా మాట్లాడడానికి వచ్చానని మాత్రం అతనితో చెప్పాను. ఇతను జెన్యున్ పర్సన కాదా అని చెప్పేసి ముందు రోజు మా టీం అందరితో కలిసి అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని అడగడం జరిగింది. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటిదంటే 30 సంవత్సరాలుగా అదే చెట్టు కింద అతను కూరగాయలు అమ్ముతున్నాడు. వింటేనే చాలా బాధగా అనిపించింది. వెంటనే ఇతని కోసం మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఈ వీడియో చూసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అతన్ని గుర్తుపట్టి అతని దగ్గర కొనుక్కుంటారనే నమ్మకంతోనే ఈ వన్ డే ఫేమస్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగిందనమాట. దాదా నమస్తే. నమస్తే నమస్తే. నీ పేరేం పేరే? నా పేరు వెంకటయ్య. ఏ ఊరు? మాది వరంగల్ దగ్గర. నీ అవ్వ మీ వరంగల్? నాది వరంగల్. నీ అవ్వ మీ వరంగల్? నాది వరంగల్. సరే సరే సరే. మరి నాది గన్నారం. గన్నారం తెలుసా? తెలుసు తెలుసు బాబాయ్, అక్కడ అన్ని దొరికా నాకు. ఈ కూరగాయలు అమ్ముకునే పెద్దయిన దగ్గర మనం ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఫేమస్ చేస్తున్నామన్న విషయం అసలే తెలియకూడదు. తెలిస్తే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటిదంటే అతను సరిగ్గా మనతో మాట్లాడలేడు, ఎందుకంటే మొహమాటంగా ఫీల్ అవుతాడు. అందుకోసమే నేను నా టీం చాలా జాగ్రత్త పడ్డాం. మీతో మేము క్యాజువల్గా మాట్లాడడానికి వచ్చాం, రైతుల కష్టాలు కూరగాయలు అమ్ముకునే కష్టాలు తెలుసుకునే దానికి వచ్చాం అని చెప్పేసి అతనితో చెప్పి సరదాగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. మరి అప్పట్లో వెనకట్లో ఎవరాలు నడిచేటి ఏం అలవాటు అట్లాడి ఇట్లాడి వెంకటయ్య మనల్ని కాదనేటన్న పోతాడేమని భయం. అవును భయపట్టించుకుంటాను. మరి నీకు బాగా ఇష్టమైన కూర ఏంది? ఏ కూర అంటే కూరటికి బీరకాయ. ఏ నీవో మన ఊరంగల్ అని చెప్తే చెప్తావే? మటన్ అంటే బాగా ఇష్టం. మనకు ములుగు పొక్కు ఉండాలి, బల్లంతీన్ వదులే. మనకు ములుగు పొక్కు ఉండాలి, బల్లంతీన్ వదులే. అవును అవును, మటన్ అంటే ఇష్టం. మేము మటన్ తెచ్చుకుంటా, వారానికి ఒకసారి మటన్ తెచ్చుకొని తింటాం. ఇక రోజు వెళ్ళినప్పుడు తింటాం, వెళ్ళినప్పుడు అంతే. అంతే ఏమీ లేదు. రోజు మాత్రం ఒక క్వార్టర్ తాగుతా, ఒక క్వార్టర్ తాగుతా. క్వార్టర్ అయితే ఉండాలి, ఉండాలి. అది ఎంత కష్టం ఉన్నా క్వార్టర్ మాత్రం. మరి మరి వాళ్ళకి నిద్ర పట్టదు నానా, పొద్దంతా కూర్చున్నా కాబట్టి దుమ్ములకి అది నిద్ర పట్టదు. ఉండాలి. పెగ్గేసుకొని చప్పుడు ఏం పండుకుంటాయి, పెగ్గేసుకొని చప్పుడు ఏం పండుకుంటాయి. మనకైతే మామూలుగా మంచి పండుగ అప్పుడు మాత్రం ములుగు పొక్కు ఉండాలి. పండుగ ఏంటంటే నేనే సంతం తెచ్చి కోసుకుంటా. ఒకటి అంతేరా అమ్మా? ఎంతమంది కొడుకులు, ఎంతమంది బిడ్డలు? మరి ముగ్గురు బిడ్డలు ఒక్కొక్క కొడుకు. ఓ అమ్మా, పెద్ద కథనే ఉన్నది కానీ. మరి ఏం చేయాలి, మా ముసలమ్మ కూడా ఉన్నది. ముసలమ్మ మంచినే సపోర్ట్ చేసింది నలుగురు పిల్లలు. ముసలమ్మ మంచినే సపోర్ చేసింది నలుగురు పిల్లలు. మరి ముగ్గురు పిల్లలు అందరి పెళ్ళిలు అయిపోయినాయా? అయినాయి. నన్ను ఇంకొక బిడ్డ పెళ్లికి ఉన్నది, ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిన. కాయ కష్టమే. కొడుకు పెళ్లి చేసిన, ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేసిన, ఇంకో బిడ్డ పెళ్లికి ఉన్నది. అదే సంగతి నాన్న, ఏం లేదు. ఏదో రోజు 1 గంట రాత్రి లేచిపోయి తెచ్చుకుంటా, ఈడ పెట్టుకొని అమ్ముకుంటా. ఎండ నామికెళ్ళిపోద్ది, వాన నామికెళ్ళిపోద్ది, ఎండ నామికెళ్ళిపోద్ది, వాన నామికెళ్ళిపోద్ది. ఆకలి దూపలు అన్ని ఇక్కడనే నాకు, ఇక అంత ఇక్కడనే.
ఒంటి గంటకు లేవాలి ముఖం కడుకోవాలి బ్యాగులు తరుకొని రోడ్డు మీదకి వస్తే కట్టిన ఆటోలు గిట్ల పోయేటి ఉంటాయి ఆటోల పోలే మార్కెట్ దిగి మళ్ళీ అన్ని కొనుక్కొని మళ్ళీ అన్ని ఆటోలు వేసుకొని ఇక్కడికి రావాలి మళ్ళీ ఇక్కడ పెట్టుకొని ఏదో ఇక పావులో బేడో పెట్టి అమ్ముతా అంటే మళ్ళీ ముళ్ళే కొడుపుకోవాలి నాన్న మరి ఇప్పుడు ఒకవేళ ఖరాబ్ అయితే ఏం ఖరాబ్ అయింది మన అదృష్టం మన లెక్క ఇక నాకు ఇంట్లో ఖరాబ్ అయింది అంటే గప్ప గప్ప నాలుగు గిరాకులు అయితే అసలు వెళ్తుందో ఒక 500 దొరుకుతాయి ఇక లేకపోతే 500 లాసే 1000 రూపాయలు లాసే వెంకటయ్య అనే ఈ పెద్ద ఆయన 30 సంవత్సరాలుగా ఈ చెట్టు కిందనే కూర్చొని అమ్ముతున్నాడు ఇతంది ప్రాపర్ వచ్చేసి వరంగల్ వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఒక్కరోజు కూడా కూరగాయలు అమ్మకపోతే వాళ్ళ ఇంట్లో కుటుంబం గడవని పరిస్థితి అది విన్న వెంటనే నాకు చాలా బాధేసింది ఒకవేళ నువ్వు అమ్మకపోతే నీ పరిస్థితి ఏంటి ఒక రోజు అంటే ఆ రోజు పస్తులు ఉండాల్సి వస్తుంది లేదా ముందు రోజు అమ్మిన డబ్బులు ఏమైనా మిగిలితే తినాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పడంతోనే చాలా అంటే చాలా బాధేసింది మరి నాకు ఒక డౌట్ ఉన్నది ఏం డౌట్ ఇప్పుడు కూరగాయలు రోజు అమ్ముకుంటే నీకు ఎంత మిగులుతాయి చెప్పచ్చా చెప్పకూడదా దేవుని బాబు నువ్వు గుంతుకపోతావు నువ్వు తింటావా అదృష్టం ఉంటావు కూలి గిడితే లేకపోతే కూలి కూడా లేదు నాన్న అంతేనా ఏమున్నది బేరం గిరాకీ అవ వెళ్ళినాడు కూలి వెళ్తే వెళ్ళన్నాడు కూలి వెళ్ళదు ఏమి లేదు తప్పటే బాధపడాలి అంతే ఇంకేముంటది అంతే మరి ఈ కూరగాయలు అమ్ముకునే తాత స్టోరీ విన్న తర్వాత నాకైతే చాలా బాధేసింది మీకు నిజంగా అలా అనిపిస్తే మీరు వారంలో వీకెండ్లలో ఎక్కడెక్కడికో ప్లాన్ చేస్తూ ఉంటారు సినిమా హాల్ల కానీ పార్కుల కానీ ఫంక్షన్ల కానీ ఒక్కసారి ఈ వెంకటయ్య కోసం శ్రీనగర్ కాలనీకి వచ్చి అక్కడ సాంప్రదాయ అనే ఒక స్వీట్ షాప్ ఉంటుంది దాని పక్కనే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద ఈ తాత కూరగాయలు అమ్ముకుంటూ ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి ఒక వారానికి సరిపడ కూరగాయలు కొనండి అంతే మీరు చేయాల్సిన పని ఇంకేం లేదు అతనికి దాని ద్వారా ఎంతో కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సో దానితో అతను కడుపు నిండా తినగలుగుతాడు అనమాట మీరు చేయాల్సిన పని అదే మన కాన్సెప్ట్ కూడా అదే మన వన్ డే ఫేమస్ కాన్సెప్ట్ ఏంటిదంటే మనం ఇతరులకి ఫ్రీగా ఏది ఇవ్వకుండా మనకు కావాల్సింది తీసుకోవడం అతనికి ఆత్మాభిమానం దెబ్బతినకుండా చేయడమే మన కాన్సెప్ట్ అనమాట నిజంగా మీ అందరూ వెంకటయ్య తాతను ఫేమస్ చేస్తారో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న పని చేయండి ఏంటంటే మీరు అతని దగ్గర కూరగాయలు తీసుకున్న తర్వాత ఒక సెల్ఫీ తీసుకోండి సెల్ఫీ తీసుకున్న తర్వాత యువర్స్ యాంకర్ రాహుల్ పేజ్కి ట్యాగ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో సో అప్పుడు ఇది ఎంతగానం ఫేమస్ అయిందో మనకు అర్థమవుతుంది అనమాట ఆ తర్వాత నుంచి ఇలాంటి వ్యక్తుల్ని మా ఛానల్ ద్వారా ఇంకా ఫేమస్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట అయితే నీ దగ్గరకు వచ్చిన ముచ్చడ ఒకటి చెప్తా చెప్పు ఏంటంటే నిన్న ఇప్పుడు ఈ వీడియో చూసిన ఎవరైనా కూడా నా ఫాలోవర్ చూస్తారు కదా మన హైదరాబాద్ సరౌండింగ్ ఎవరు చూసినా కూడా ఒక్కరోజు నీ తానికి వచ్చి వాళ్ళు ఏ రోజు వారం రోజులు సరిపడ కూరగాయలు నీ కాడ తీసుకోవాలి ఇది నా కాన్సెప్ట్ వన్ డే ఫేమస్ ఫస్ట్ మన తాతతోనే మొదలు పెడతానా మన వెంకటయ్య తాత మా వరంగల్లోడు జర చూసి వారంలో మీరు ఎన్ని కూరగాయలు తీసుకుంటారో ఒక 10 మంది తీసుకున్నా నాకు ఈ ప్రోగ్రామ్ ద్వారా హ్యాపీ నా కాన్సెప్ట్ అయితే అదే వన్ డేలో వీళ్ళని ఫేమస్ చేయడం నేను హెల్ప్ చేయడం కాదండి ఆయన కష్టాన్ని నేను అమ్ముకునేటట్టు చేయడమే మన ప్రోగ్రామ్ ఉద్దేశం ఏమంటే నీకు ఆయన కష్టమే నువ్వు సంపాదించుకుంటావు వచ్చేటోళ్ళు నలుగురు ఎక్కువ వస్తారు రాని వస్తే మంచి అఖిల కొంటే నాకు కూడా ఇప్పుడు వన్ డే ఫేమస్ వెంకటయ్య అంటే అందరు తెలిసిపోవాలి మనకి అయితే తాత నీతో మాట్లాడితే దిల్ ఖుషి అయింది నా ఫస్ట్ ప్రోగ్రామ్ నీతోనే మంచిగా నడవాలి మంచి సంతోషంగా నువ్వు నన్ను అడకడుకు ఆయన చేసుకోవాలి ఆ పెద్ద మంచి కడికి పోయినా మంచిగా అక్కడికి వచ్చిందని ఖచ్చితంగానే నువ్వు మంచిగా సంబరంగా మాట్లాడు ఈ జనరేషన్ వాళ్ళకి తగ్గట్టుగా ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది వన్ డే ఫేమస్ అనే కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను మీ యాంకర్ రాహుల్ థ్యాంక్ యూ